హలో వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు బంగారు ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఎక్కడో కాదు, మన బోడుపల్లికి నారపల్లికి అతి దగ్గరలో అండి. ఇది వచ్చి హెచ్ఎండి వెంచర్లో మనకి ఒకటి 145 square feet ఈ బెస్ట్ ఫేస్ హౌస్ అయితే వచ్చిందండి. హౌస్ వచ్చి ఇదేనండి, మంచి వెల్యుయేషన్ సింపుల్ డిజైన్స్తో ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 30 feet రోడ్డు. నేను అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయకండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను మీకే వస్తాయి. మనకు హౌస్ ఫ్రంట్ సైడ్ అయితే మంచి ర్యాంప్ ఇచ్చాయని, మొత్తం గ్రానైట్ కాంబినేషన్లో మీకు ఫ్రంట్ వెల్యుయేషన్ కూడా చూపిస్తున్నాను. మంచి సింపుల్ డిజైన్స్, మంచి బ్రైట్ కలర్స్ అయితే వేశారండి. మనకి రైట్ సైడ్లో ప్లాన్ స్టేషన్ కోసం సపరేట్ స్పేస్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మనకి ఆల్రెడీ వీళ్ళు ఎర్తింగ్ కనెక్షన్ కూడా ఇచ్చేసారండి. మనకి లెఫ్ట్ సైడ్లో కూడా ప్లాన్ స్టేషన్ కోసం సపరేట్ స్పేస్ అయితే ఉంది. మనకి హౌస్ ఫ్రంట్ సైడ్లో మధ్య 30 feet రోడ్ వచ్చిందండి. దీంట్లో మనకి మున్సిపల్ వాటర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఎవరైతే ఫస్ట్ హౌస్ కొంటారో వాళ్ళు అప్లై చేసుకొని కనెక్షన్ తీసుకోవచ్చు. ఈ బ్లూ పైప్ అనమాట ఆల్రెడీ లోపల హౌస్కి కనెక్ట్ అయి ఉంది. మంచి ఫుల్లీ స్పేసియస్ కార్ పార్కింగ్ అయితే వచ్చిందండి, అది కూడా మొత్తం గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. మనకి రైట్ ఫ్రంట్ సైడ్లో మీకు ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను కార్ పార్కింగ్ ఏరియాలో. ఇది వచ్చి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్, మంచి కాంబినేషన్ టైల్స్ కూడా వేశారు. టైల్స్ కూడా మంచి కాంబినేషన్లో ఉన్నాయి. మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అయితే వచ్చాయి, స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. సపోర్టింగ్ స్టీల్ రాడ్స్ ఉన్నాయి. కింద ఒక వాష్ ఏరియా అయితే వచ్చింది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సపరేట్ పాయింట్ కూడా ఇచ్చారండి, డక్ పాయింట్స్ కూడా వచ్చాయి. మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వదిలేయారండి. ఇది ఎందుకంటే హెచ్ఎండి వెంచర్ కాబట్టి కంపల్సరీ సెట్ బ్యాక్ అయితే ఉంటాయి. సెట్ బ్యాక్ ఏరియా కూడా మనకి 2.5 feet అయితే వచ్చిందండి. సెట్ బ్యాక్ ఏరియా మొత్తం కూడా మొత్తం గ్రానైటే ప్రొవైడ్ చేశారు. మనకు హౌస్ ఫ్రంట్ సైడ్లో లుక్ చూపిస్తున్నాను మీకు, మొత్తం ఫుల్లీ టేక్ వుడ్. ప్రజెంట్ అయితే 95% అయితే వర్క్ అయితే అయిపోయిందండి. ఓన్లీ ట్యాప్స్ కనెక్షన్స్ ఇవ్వాలి. దీనికి 80% లోన్ అయితే వస్తుంది, 100% వాస్తుంది. ఇది వచ్చి మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లో మనకి హాల్ చాలా స్పేసియస్గా వచ్చిందండి. హాల్ వచ్చి మనకి 18x12 ఉంటుంది. మీకు హాల్ మొత్తం కూడా ఫాల్సింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ ఒక పవర్ పాయింట్ ఇచ్చారు, ఇక్కడ ఆర్చ్ కూడా డివైడింగ్ ఇచ్చారండి. హాల్లో నుంచి మన బెడ్రూమ్స్కి వెళ్ళిపోవడానికి కూడా ఒక హాచ్ అనేది ఇచ్చారు. మొత్తం వుడ్ వర్క్ పెయింట్ ఇచ్చారు దానికి. ఇది వచ్చి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా మనకి మంచి స్పేసెస్ కానీ వచ్చింది. దీంట్లో మినిమం 65 inches టీవీ అయితే వస్తుందండి. కిందక మనకి స్టెప్స్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ టైల్స్ వచ్చి మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుందండి. ఇది వచ్చి కామన్ వాష్ ఏరియా, ఇండియన్ స్టైల్. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి డోర్ అయితే ఇచ్చారు. దీంట్లో మీకు ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను, చాలా బాగుందండి. మంచి స్పేసెస్కి వచ్చింది. మనకి మొత్తం హౌస్ మొత్తం మార్బుల్ ప్రొవైడ్ చేస్తారండి. అవుట్ సైడ్ మనకి మొత్తం టాయిలెట్ వచ్చింది. ఇది వచ్చి సెల్స్. దీంట్లో మనకి అటాచ్ వాష్రూమ్ కూడా వచ్చింది. మనకి 6 feet అయితే టైల్స్ వేసేసారు. దీంట్లో గ్రీజర్ పాయింట్స్ ఇచ్చారు. ఈ గ్రీజర్ ఒక్కటి పెట్టుకుంటే మనం 2 bathrooms కామన్గా వాడుకోవచ్చు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్ వచ్చింది. దీంట్లో కూడా మీకు ఫాల్సింగ్ వర్క్ చూపిస్తున్నాను. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క వెంటిలేషన్ కోసం అయితే సపరేట్ విండో అయితే వస్తుంది. అట్లా యూనిక్ డిజైన్స్ ఇచ్చారండి అంతా ఫాల్సింగ్ వర్క్స్ వచ్చి. ఇది వచ్చి మనకి లో రూఫ్ అండి. లో రూఫ్లో కూడా మనం ఓల్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయిపోతాము. హాల్లో వన్ సైడ్ మనకైతే లైట్ బ్లూ కలర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన షోకేస్ కోసం అని సపరేట్గా ఒక స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. మన ఫోటో ఫ్రేమ్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఈ ఆర్చ్ కూడా మంచి డిజైన్తో ఇచ్చారండి. ఫుల్ ఆర్చ్ మొత్తం మనం ఎలాంటైనా షోకేస్ ఇలాంటి దాంతో థింగ్స్తో మనం కవర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి మనకి డైనింగ్ హాల్ అండి. హాల్కి డైనింగ్ హాల్కి డివైడ్ ఆర్చ్ వచ్చి బ్యాక్ సైడే మనకి ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ కూడా మంచి స్పేసెస్కి వచ్చింది. ఇక్కడ ఒక మనకి
వాష్ బేసిన్ అయితే వస్తుందండి. దీంట్లో వెంటిలేషన్ కోసం ఒక సపరేట్ విండో, మనకి ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ కూడా వచ్చింది. రైట్ సైడ్లో మనకి ఇది వచ్చి ఓపెన్ కిచెన్, పక్కనే పూజా రూమ్ వచ్చిందండి. పూజా రూమ్ కూడా మంచి టైల్స్ ఇచ్చారు కాంబినేషన్తో. ఈ ప్లాట్ఫామ్ మొత్తం మనకి గ్రానైట్ వచ్చింది. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం సెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచి స్పేసియస్గా. దీంట్లో మనకి ఒక అవుట్ పాయింట్ కూడా ఉందండి చున్నీ కోసమని. మంచి స్పేస్ చేసుకుంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్ అండి. దాదాపు ఓన్లీ 1 మంత్ అవుతుంది కంప్లీట్ అయ్యి కూడా. ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారండి. ఇది కూడా 2.5 ఫీట్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చి బోరు, ఇది వచ్చి హౌస్ అండి. ఒక వాష్ ఏరియా అయితే వచ్చింది. మరి సెట్ బ్యాక్ ఏరియా వద్దని చెప్పాను కానీ కంపల్సరీ ఇది HMD కాబట్టి మొత్తం హౌస్ చుట్టూ మనం తిరగడానికి ఇది అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. చూపిస్తాను అవుట్ సైడ్ ఏరియా మొత్తం గ్రానైట్తో. ఇది వచ్చి హౌస్ అండి. దీంట్లో మినిమం 1 వాటర్ ట్యాంక్ అయితే పడుతుంది. మీకు అప్స్టేర్స్ కూడా చూపిస్తాను హౌస్ ఎలా ఉందో. ఇది మెక్పల్ మెట్రో స్టేషన్ నుంచి కరెక్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుందండి. వరంగల్ హైవే నుంచి అయితే కరెక్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఓవరాల్ వచ్చి మనకి 6 కిలోమీటర్స్. చుట్టుపక్కల అయితే మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఒక టాప్ 10 ఉన్నాయండి. ఇంటర్నల్ స్కూల్స్ అయితే ఒక 5 ఉన్నాయి. ఇప్పుడు డెవలప్ అయితే ఏరియా కాబట్టి చాలా బాగుంటుందండి. ఇక్కడైతే న్యూలీ వెంచర్ ఇది. దాదాపు దీంట్లో 250 హౌసెస్ అయితే నియర్లీ కన్స్ట్రక్ట్ అయ్యాయి. ఆల్రెడీ 220 వరకు మనకి హౌసెస్ కూడా ఫిలప్ అయిపోయాయి. ఈ టెర్రస్ పైన కూడా చూపిస్తున్నాను మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఫ్లోరింగ్ మూవ్మెంట్ కూడా మొత్తం చేసేసారండి. ఇక్కడ మన క్లోజ్ ఆరేసుకోవడానికి కూడా సపరేట్గా వీళ్ళే ప్రొవైడ్ చేశారు స్టీల్ రాడ్స్. ఇది వచ్చి బేస్మెంట్ అండి. ఈ బేస్మెంట్ వచ్చి మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. దానికి సపరేట్ సపరేట్ కనెక్షన్ కూడా ఇచ్చారు, ఒకటి మున్సిపల్ వాటర్ కోసం అని ఒకటి బోర్ వాటర్ కోసం అని. ప్రజెంట్ అయితే మనం 1 వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము 1000 లీటర్స్. మంచి బ్రాండెడ్ అండి అది. చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తున్నాను. స్ట్రేట్ మనకు అనిపించేది అంతా పార్క్ అండి. చాలా పెద్ద పార్క్ వచ్చింది ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ అయితే. ఈ రాడ్స్తో ఉన్న వైట్ పిల్లర్స్తో వచ్చింది. ఇది వచ్చి పార్క్ అండి. మీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్ 50 మీటర్స్ బ్యాక్ సైడ్లో మనకి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. 220 స్క్వేర్స్లో కట్టిస్తున్న విల్లాస్ దాదాపు 2.5 క్రోర్స్ చెప్తున్నారు ఒక విల్లాకి. ఆ వర్క్ కూడా నడుస్తుంది, మీకు అది కూడా చూపిస్తున్నారు జూమ్ చేసి. మీరు చదేనండి. మంచి డెవలపింగ్ ఏరియాలో ఉందండి. దాదాపు దీనికి 80% లోన్ వస్తుంది. ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లియర్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. కామెంట్ అడగచ్చు, నేను దేనికైనా రిప్లై ఇస్తాను. అయితే ఈ హౌస్ ప్రైస్ వచ్చి మనకి 75 లాక్స్ చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. 80% అయితే బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. క్యాష్ ఎక్కువ కడతాం మాత్రం మీకు ఇంకా రేట్ కూడా చాలా నెగోషియబుల్ అవుతుంది. దాదాపు 2-3 లాక్స్ కొంత కావచ్చు ఎక్కువ క్యాష్ కడితే. సో 50% క్యాష్ 60% క్యాష్ కడితే మనం 1-2 లాక్స్ కూడా తగ్గొచ్చు అండి. చుట్టుపక్కల లొకేషన్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే ఎలాంటి వర్క్ అయితే లేదు, న్యూలీ కన్స్ట్రక్టెడ్, ఒక్క క్రాక్ కూడా లేదండి. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఓకే బాయ్.